శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది ఒక చక్కటి పర్వదినాన శ్రీకారం చుట్టబోతున్నటువంటి శుభవేళ. తెలుగు జాతి ఒక అద్భుతమైనటువంటి సుకృతం వల్ల సంస్కృతిని సంతరించుకుంది. అటువంటి తెలుగు జాతి చేసుకునే పర్వదినాలలో చాలా ప్రధానమైనటువంటిది ఉగాది పండుగ. ఉగాది పండుగ రాగానే తెలుగు గుండెలు, తెలుగు వాకిళ్ళు, తెలుగువారి సమస్తమైనటువంటి సర్వస్వం పులకించిపోతుంది. ఒక కొత్త కాంతిని, వెలుగుని సంతరించుకుని బాలసముద్రంలాగా పరవశించిపోతుంది. అటువంటి నూతన సంవత్సరాన్ని, అదే ఉగాది అని మనం చక్కటి తెలుగులో పిలుచుకునే పండగ అడుగడబోతోంది. జయనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అటువంటి శుభ సందర్భంలో రోజ్ మూవీస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలం అనంతమైంది, పరమేశ్వర స్వరూపమైంది. కాలాన్ని కొలవగలిగినటువంటి వాడు ఎవరున్నాడు? పరమశివుడి యొక్క 8 రూపాలలో, మూర్తులలో కాలాన్ని విభజించే సూర్యచంద్రులు కూడా ఉన్నారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని, ఇవి పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తులు. వీటిల్లో సూర్యచంద్రులు కాలాన్ని విభజిస్తున్నారు, పగలు రాత్రి. అంతేకాకుండా ఒక దినము, వారము, పక్షము, మాసము, అలాగే మనకొచ్చే ఋతువులు, ఉత్తరాయణం, దక్షిణాయనం మొదలైన అయనాలు, వీటన్నింటితో కూడినటువంటి సంవత్సరాలు, ఈ సంవత్సరాలతో కూడినటువంటి అద్భుతమైన యుగాలు, ఆ యుగములతో కూడినటువంటి మన్వంతరాలు, మహాయుగాలు, కల్పము, ఇలా అనంతంగా భారతీయ సంస్కృతిలో మన మహర్షులు మనకి ఒక గొప్ప కాలమానాన్ని ఇచ్చారు. ఆ కాలమానమే క్యాలెండర్. అటువంటి భారతీయుల యొక్క కాలమానంలో మనం ప్రతి సంవత్సరము కూడా ప్రకృతిలో కలిగేటువంటి చక్కటి పరిణామాలకి అనుగుణంగా మనం ఎన్నో పండుగలు, వేడుకలు చేసుకుంటాం. అదిగో అటువంటి వాటిల్లో సంవత్సర ప్రారంభంలో చేసుకునేది ఉగాది అంటాం. ఉగాది అంటే యుగానికి ఆది అంటే ప్రారంభం. అంటే యుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వాడ్డిమి రోజున ప్రారంభమైంది. అందుకే దాన్ని యుగ ఆది అన్నారు. అదే ఉగ ఆదిగా మార్పు చెందింది. ఉగ అంటే సంవత్సరం అని కూడా అర్థం ఉంది. అందుకనే ఉగాది అంటే సంవత్సరానికి ప్రారంభం అని అర్థం. సమస్తమైనటువంటి ఈ విశ్వానికి కారణభూతుడైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రవర్తించేవారు సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవునికి ఒక పగలు కల్పమవుతుంది, ఒక రాత్రి కల్పమవుతుంది, దాన్ని మనం ప్రళయం అంటాం. ఈ కల్పం కాల వ్యవధి 432 కోట్ల సంవత్సరాలు. ఇటువంటి కల్పాలు 7 ఉన్నాయి. వానిలో 5వది శ్వేతవరాహ కల్పం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్పం అదే. ఒక్కొక్క కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. వీటిలో 7వది వైవస్వత మన్వంతరం. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది వైవస్వత మన్వంతరం. ప్రతి మన్వంతరంలోనూ 71 మహాయుగాలు ఉంటాయి. 71 మహాయుగాలు అంటే మనం
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పుకుంటూ ఉంటామే. అటువంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, అటువంటి 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుంది. అటువంటి మహాయుగాలు 27 గడిచిపోయినాయి, 28వ మహాయుగంలో ఇప్పుడు ఉన్నామా? ఈ 28వ మహాయుగంలో కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలో 5114 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు 5115వ సంవత్సరంలోకి కొన్ని గంటలలో మనం ప్రవేశించబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన కాలచక్రం. ఈ అనంతమైన కాలచక్రంలో మనము ఇలా గణించుకోవడానికి, లెక్కించుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని మన మహర్షులు ఇచ్చారే ఆర్ష సంప్రదాయం. ఆ ఆర్ష సంప్రదాయంలో చేసుకునేటువంటి పండగే మనం ఉగాది పండగ అంటున్నాం. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఈ 3 గ్రహాల యొక్క గమనం వల్ల భారతదేశంలో 3 రకాలైనటువంటి కాలమానాలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి, పరిగణనలో ఉన్నాయి. దానిలో చంద్రుడి గమనాన్ని బట్టి చంద్రమానం అంటాం. మన తెలుగు వాళ్ళం, కర్ణాటకలో ఉండే కన్నడిగురు, అలాగే సింధు ప్రాంతంలో ఉండేవాళ్ళు, మహారాష్ట్ర మరాఠా ప్రాంతంలో మొదలైనటువంటి ప్రజలందరూ కూడా చంద్రుడి గమనాన్ని బట్టి, చంద్రమానాన్ని బట్టి తమ యొక్క సంవత్సరాలని, కాలాలని గణిస్తూ ఉంటారు. అందుకే చంద్రమానం ప్రకారం మనకి ఉగాది రాబోతోంది. అలాగే సూర్యుడి గమనాన్ని బట్టి తమిళ ప్రాంతంలో సౌరమానం అంటారు, మేషమాసంలో లేని పేర్లతో. బృహస్పతి గ్రహం యొక్క గమనాన్ని బట్టి నడిచేటువంటిది కాశీ మొదలైన ప్రాంతాల్లో వారహస్పత్యమానం అంటారు. ఇలా భారతదేశంలో ఇంత వైవిధ్యం కలిగినటువంటి కాలమానంలో కూడా అందరికీ కలిపి ఒకే ఒక సంప్రదాయం, ఆర్ష సంప్రదాయం ప్రకారమే మనకి చక్కటి సంస్కృతి ఉంది. ఇప్పుడు చంద్రమానం ప్రకారం 60 సంవత్సరాలు నిరంతరం ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. ఇలా ప్రభవ, విభవ మొదలైనటువంటి పేర్లతో ఉండే ఈ 60 సంవత్సరాలలో ఈ రోజున మనం 28వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అదే విజయనామ సంవత్సరం. విజయనామ సంవత్సరం ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది, అలాగే కొన్ని చేదు అనుభవాలను ఇచ్చింది. ఈ విజయనామ సంవత్సరం వెళ్ళిపోతూ జయనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్న వేళ మనం ఉగాది పండుగను చేసుకుంటున్నాం. అదే జయనామ నూతన సంవత్సరాన్ని. ఈ ఉగాది సంవత్సర ప్రారంభంలో మనం ఏ భావాలు భావిస్తామో అటువంటి చక్కటి భావాలని, ఆలోచనల్ని, తలపుల్ని అందిస్తుంది సంవత్సరం పొడవునా కూడా. అందుకే నూతన సంవత్సర ప్రారంభ వేళ మన మనస్సుల్ని, అలాగే మన ఇంటిని, మన ఇంటి వాకిళ్లను, మన ఇరుగు పొరుగుల్ని అన్నింటినీ కూడా శుభమైనటువంటి వాతావరణంలో అందంగా అలంకరించుకుని, మనస్సుల్ని శుభ్రం చేసుకుని, తీయని తలపులతో మనం జీవితం గడపాలి అనే ఉద్దేశంతోనే ఉగాది పండగని తెలుగువాడే కాదు, ఇలా సంవత్సర ప్రారంభమైన అన్ని సంప్రదాయాల వాళ్ళు భారతదేశంలో చక్కగా చేసుకుంటారు. తెలుగువాడి ఉగాది పండగ ఇంకా విశిష్టమైనది. ఉగాది ప్రారంభం కాగానే చక్కగా ఉదయం పూటే లేచి అభ్యంగ స్నానం చేసి, ఆ తరువాత ఒక దైవ ప్రార్థన చేసి, దేవతారాధన చేసి, నూతన వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి, ఇంటికి ముందు తోరణాలు కట్టుకుని, ఇంటి పైన జెండాను ఎగురవేసి, ఇంటి ముంగిట రంగవల్లులు అలంకరించి, చక్కగా ప్రశాంతమైన మనస్సులతో ఆ రోజున మన జీవితం షడ్రుచులతో కూడినటువంటి ఒక చక్కటి జీవితంగా, అన్ని రసాలతో కూడినటువంటి ఒక చక్కటి, ఒక మధురమైనటువంటి, సంపూర్ణమైన, సమగ్రమైన జీవితంగా వెలుగొందాలనే భావనతో ఉగాది పచ్చడిని మనం ఆస్వాదిస్తాం. ఆ ఉగాది పచ్చడి మన జీవితం యొక్క వైవిధ్యానికి ప్రతీక. అందులో 6 రుచులు ఉంటాయి. ఆ 6 రుచుల్లో మనకి చక్కటి తీపిగా బెల్లాన్ని వేసుకుంటాం. అలాగే అందులో కారానికి మొదలైన వాటికి ప్రతీకలుగా చక్కగా అన్ని రకాల ద్రవ్యాలు వేస్తాం. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు ఈ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలో బెల్లం ముక్కలు వేస్తాం.
అలాగే చేదుకి అప్పుడే వస్తున్న వేపపూత వేస్తాం, చెరకు రసం చెరకు ముక్కలు వేస్తాం, అలాగే చింతపండు రసం, ఇంకా అప్పుడే వస్తున్నటువంటి చక్కటి వగరు వగరుగా ఉండే అప్పుడే కాస్త కాస్త తీపి ఎక్కుతున్నటువంటి మామిడి పిందల యొక్క ముక్కల్ని వేసుకుని తింటాం. ఇది ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యం. ఇందులో ఎన్నో ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయి. వేపపూత తింటే కలకాలం జీవిస్తారు అని. అందుకే కాకి వేప పండు తింటుంది, కాకి చిరజీవి అని పేరు. ఆ వేప పండు తింటం వల్లే కాకి అంతకాలం బతుకుతుంది అని. కాబట్టి వేప పూతను కూడా అందులో వేయటం జరుగుతుంది అన్నమాట. ఇలా షడ్రుచులతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడి మన జీవితానికి ఒక ప్రతీక. ఇదంతా అయిన తర్వాత, మన జీవితాన్ని మనం భావించుకున్న తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ఆ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలను, ఆ సంవత్సరంలో ఎన్నెన్ని పంటలు వేయవచ్చు, ఏ పంటలు వేస్తే ఏ గ్రహం యొక్క అనుకూలం వల్ల చక్కటి రాబడిని ఇస్తాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఇలా ఒక వార్షిక ప్రణాళిక అన్నమాట. అంటే యాన్యువల్ ప్లాన్ అని అంటారు ఆధునిక కాలంలో. ఒక బడ్జెట్ వేసుకోవడానికి రైతులకి చక్కటి అవకాశంగా పంచాంగ శ్రవణం, పంచాంగ ప్రవచనాలు జరుగుతాయి. అది ఉగాది రోజునే జరుగుతుంది. ఊరు ఊరంతా కదిలి వెళ్ళేది ఒక చక్కటి వేదిక మీద ఈ పంచాంగ ప్రవచనం చేస్తూ ఉంటే అది విని రైతులు ఏం చేయాలో వాళ్ళు ముందే ఆలోచించుకునేవాళ్ళు, ప్రణాళిక వేసుకునేవాళ్ళు. అలాగే వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా, వివిధ రంగాలలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సాంవత్సరికమైన ఆ ఏడాది పొడవునా చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఏర్పరచుకునేవాళ్ళు. ఇలా ఉగాది పండగ ఈ పంచాంగ ప్రవచనంతోనే కాదు, పంచాంగ శ్రవణంతోనే కాదు, మన జీవితం అనేక కళారంగాలకు చక్కటి అంకిత భావంతో వెలుగొందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి వసంత ఋతువు అడుగు పెట్టగానే కోకిలలు కోస్తాయి, అలాగే కవి కోకిలలు కూడా కోస్తాయి. ఎందుకంటే ఆ మామిడి చిగుళ్ళు తిని ఒకరు ఒకరుగా ఆ కోకిల మామిడి చెట్టు మీద కుహు కుహు రావాలు చేస్తూ ఉంటే అది కోకిల గానం కవుల యొక్క కావ్యగానంగా భావించి చక్కటి సాహిత్య గోష్ఠిలో ఉగాది రోజున ఏర్పరచుకుంటాం. అలాగే సంగీత సాహిత్య నృత్యాది కళలన్నీ కూడా ఆ రోజున ఆస్వాదిస్తాం ఇంటిల్లిపాది. ఇలా ఉగాది రోజు సుసంపన్నం చేసుకోవాలి. తెలుగువారి యొక్క సంస్కృతి అందులో నిండి ఉండాలి. తెలుగువారి యొక్క అద్భుతమైనటువంటి వేడుకగా ఈ ఉగాది పండాలి. అంతేకాదు ఉగాది రోజున మన తెలుగువారి యొక్క పట్టుబాటు, చక్కటి వేషం, అలాగే తెలుగు పలుకులతో కూడినటువంటి చక్కటి కావ్యగానాలు వింటూ తెలుగుని పండించుకునేటువంటి ఉగాదిని మనం ఆహ్వానిద్దాం. అప్పుడే తెలుగుతనం ఉన్నప్పుడే అది తెలుగు ఉగాది అవుతుంది. కనీసం ఉగాది రోజున మమ్మీ డాడీ వదిలిపెట్టి అమ్మ నాన్న అని మనం పిలవాలి. అమ్మ ఎనుటలోన అరమరికలు లేక తెరలు మాధురి ధార తెలుగుదనం, పంచకటుటలోన పద్యమల్లుటలోన తేజరిల్లు సొబగే తెలుగుదనం, పట్టు పరిగిణీల పైని కంతుల వేలు తీయని పరువము తెలుగుదనం. ఈ రోజుల్లో అన్ని డ్రస్సులు విరిగిపోయినాయి. అలాగే మనం అందరం కూడా ఉగాది రోజున చక్కటి పట్టుబరికిణీలు మన ఆడపిల్లలకి వేసి చక్కటి పంచకట్టుకుని మా మగవాళ్ళందరూ పురుషులందరూ కూడా ఆ ఉగాది రోజున తెలుగుదనాన్ని చక్కగా ఆ మన విధుల్లోనూ దేవాలయాల్లోనూ వేదికల దగ్గర మనం ఉగాది వేడుకలు చేసే ప్రాంతాలలో కనిపిస్తే ఆ రోజు తెలుగుదనం ఉట్టిపడుతూ తెలుగు ఉగాది అద్భుతమైనటువంటి వెలుగులు వెలారుస్తుంది. శతక పద్యం మూల సారము గ్రహించి తెలివిగా బ్రతుకుట తెలుగుదనం, విశ్వ వేదికలందు విమల వర్ణములందు తలనెత్తుకొనుటీవి తెలుగుదనం. ఏ భాషకు కూడా తలకట్టు ఉండదు, కానీ తెలుగు అక్షరాలకి తలకట్టు ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. అందుకని తెలుగు భాష తలెత్తుకు తిరుగుతుంది, అలాగే తెలుగువాడు కూడా తలెత్తుకుని మరీ తిరుగుతాడు విశ్వాంగణంలో. తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ వాడు టీవీగా బతుకుతాడు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కలుపుకుని పెడతాడు. అది కూడా ఒక తెలుగుదనం. కవి కోకిల రవాల కడు రంగరించిన తెలియ చినుకురా తెలుగు పలుకు. తెలుగు పలుకులంటేనే ఒక అద్భుతమైనది. కాబట్టి అవి తేనెలు రంగరిస్తే కవి కోకిల రవాల ఎంత మధురంగా ఉంటుందో తెలుగు పలుకులు అలా ఉంటాయి.
తరతరాలకు తరగని తన ముఖనము తీయనిది మాయనిది మన తెలుగుదనము పొడవి వేల జన్మల పుణ్య ఫలము తెలుగుతనమందే మన భాష తెలుగు వెలుగు. కాబట్టి తెలుగుతనం ఉండాలి ముందు, అప్పుడు తెలుగు భాష నిలుస్తుంది. ఆ తెలుగుతనం గుట్టిపట్టడానికి ఇదిగో ఇవన్నీ మనం చేయాలి. అదిగో ఈ నూతన సంవత్సరాదిలో ఈ తెలుగు ఉగాది రోజున మనం అవన్నీ చేద్దాం. ఉగాదిని తెలుగు ఉగాదిగా మనం ఆహ్వానిద్దాం, తెలుగు ఉగాదిగా మనం వెలిగిద్దాం. ఆ ఉగాది రోజున ఇంకా కొన్ని గంటలలో మనం నూతన సంవత్సరంలో జయనామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ విశేషాలు, ఆ పంచాంగ విశేషాలు, ఆ సంవత్సరం పొడవునా జరిగేటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు, ఆ శుభ అశుభ గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలు, గ్రహాల గమనం వల్ల అనేక రాశులలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క రాజపూజ్య అవమానాలు, అలాగే ఆదాయ వ్యయాలు మొదలైన విశేషాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంలో మనం విందాం. మీ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ ఉగాది రోజున